మూడులో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది. 2022లో ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కానీ రకరకాల పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఆ ఎన్నికల మీద దేశంలో ప్రధానమైనటువంటి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, అక్కడ ప్రాంతీయ పార్టీలను కూడా దృష్టి పెడతా ఉన్నాయి. కానీ 2023లో ఎన్నికలకు వెళ్ళేటువంటి తెలంగాణలో ఇప్పటి నుంచే ఒక రకమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇటు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని సమీకరించుకునే పనిలో కనపడతా ఉంది. చాలామంది ఇతర పార్టీల నేతలందరినీ కూడా ఆకర్షించడం, బలోపేతమైన నాయకుల్ని, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఏ పార్టీ నుంచి అయితే వచ్చారో ఆ పార్టీకి చెందినటువంటి కొంత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతర నాయకులు కానీ పార్టీలోకి రప్పించేటువంటి బాధ్యతల్ని వాళ్ళకి అప్పగించడం, డీకే అరుణ్ గారు కొంతమందిని తీసుకొచ్చే పని అయితే, ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు చేరిన తర్వాత ఈయన కొంతమంది టీఆర్ఎస్ నేతలను తీసుకొచ్చి బీజేపీని బలోపేతం చేస్తా నేను అంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇంకొక 2 ఏళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక నాయకుడిని ఎంచుకునేటువంటి పనిలో మళ్ళా గుల్లాలు పడతా ఉంది. ఒక నాయకుడిని ఎంచుకోవడంలో కష్టాలు కనపడతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు పిసిసి నాయకుడు ఫలానా అని అంటున్నా కూడా పాత పిసిసి నేత ఆయనే కంటిన్యూ అవుతా ఉన్నారు. కొత్త నాయకుడు అంటున్నారు కానీ నాయకుడిని ఎన్నుకునేటువంటి పరిస్థితి లేకపోవడం, ఇదొక పరిస్థితి కనపడుతుంటే, ఈ మొత్తం ఎత్తులకి పై ఎత్తులు వేసి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడక్కడ కొన్ని కరెక్షన్స్ జరుగుతున్నట్టుగా కనపడుతుంది. టీఆర్ఎస్లో హరీష్ రావు గారికి సంబంధించి వచ్చిన వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన కొత్త ఫ్రంట్ పొజిషన్లో ఆయన కనపడుతున్న నేపథ్యం, జగదీష్ రెడ్డి త్వరలో ఆయన మీద వేటు పడబోతుంది, హంపీ ఎపిసోడ్ అని చెప్పి ఒకటి మధ్యలో వచ్చింది, బట్ దానికి సంబంధించి జగదీష్ రెడ్డి గారు నేను ఒక కామెంట్ చేశారు, ఈటెల తర్వాత నేనేదో వెళ్ళిపోతానని అనుకుంటున్నారు, అది జరగదని చెప్పి ఆయనే దాన్ని కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ మొత్తం అంశాల మీద మాట్లాడదాం. జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అదేంగ దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు. ముందుగా అద్దెంకి దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, నేను ప్రస్తావించినట్టుగా 2022లో ఎన్నికలకు వెళ్ళే రాష్ట్రాలు ఉన్నాయి, కానీ 2023లో ఎన్నికలకు వెళ్ళే రాష్ట్రంలో కొంత హడావుడి కనపడతా ఉంది. ఈ హడావుళ్ళని ఇందా చెప్పినట్టుగా నాయకుల్ని సమీకరించే పనిలో ఒక పార్టీ, నాయకత్వాన్ని ఎంచుకునే పనిలో మీరు, ఇక్కడ కరెక్షన్స్ జరుగుతున్నాయి టీఆర్ఎస్లో. కరెక్షన్స్ మామూలుగా మనము మార్కెట్లో చూస్తాం, కరెక్షన్స్ జరిగినాయి మార్కెట్లు అంటాం, ఇక్కడ కరెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. జగదీష్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలను చూస్తే ఆ కరెక్షన్స్లో భాగంగా కనిపెట్టింది. 2022లోనే మన దగ్గర కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. అది జమిలీ అయినా కాకపోయినా సరే ఇంకొక సంవత్సరం ముందుకు పోతే ఎంపీ ఎలక్షన్స్ కు మంచి టైం ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీకి అనేది వ్యూహం కూడా ఉన్నట్టుగా ఒక వినికిడి, చూద్దాం ఎట్టుంటది అనేది. అయితే ఒకటి అసలు బేసికల్ గా రెండు అధికార పార్టీలు మర్చిపోతున్నది ఒకటి విజయ్ గారు, ఇది వాళ్ళు 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ అధికారం కొరకు వేచి చూస్తున్న వేళ, వాళ్ళ వైఫల్యాలను దాచుకొని అధికారం కొరకు వెంపర్లాడే వేళ అని నేను అనుకుంటా. ఎందుకంటే అందరికి అంతా బాగుంది, నాయకులు మా వైపు తెచ్చుకోగలుగుతున్నాము అనేది బీజేపీ అనుకుంటుంది, మేము మాకు అవసరం లేని వాళ్ళని ఎల్లగొట్టి కొత్త రక్తాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము అనే ఆలోచనలో టీఆర్ఎస్ కనబడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో వీళ్ళని మార్చేద్దాము అని అనుకునే ఆలోచన ఉన్నది అనేది గమనించలేకపోవడం అనేది అసలు సమస్యకు మూలం. అంటే ఈ మధ్య నిఘా వర్గాల నివేదిక అని ఒక కొన్ని పేపర్లలో ట్రోల్ అవుతున్నది, మీరు చూస్తే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, కొన్ని పేపర్లలో వార్తలు వచ్చినాయి. అంటే బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న క్రమాన్ని ప్రస్తుతిస్తూనే ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బలపడుతున్న పరిస్థితి ఉన్నది, ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ కు కాంగ్రెస్ అవుతూనే అధికారం కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పి ఒక చర్చ వాళ్ళు లేవదీసింది, అది ఎక్కడ కూడా రాదు. అఫ్ కోర్స్ మాకు సరే ఇలాంటి కొంచెం న్యూట్రల్ టీవీలు ఏమన్నా వస్తే దాన్ని తీస్తారు, కానీ చాలా వరకు ఆ ప్రాపగండా మేము చేయలేము. బట్ ఈ ప్రాపగండా పేరు మీదనో లేకపోతే అంశాల బేస్లో మేము ఏదో ప్రచారాలు చేసుకుని లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. కంపేర్ చేసుకోవాలి, లేదంటే కొత్త రాష్ట్రంలో ఈ రాష్ట్ర పాలన ఎట్లా ఉంది అనేది ఈటల రాజేంద్ర గారి రూపంలో వాళ్ళ అధికార పార్టీ నుంచి బయటికి వెళ్ళినాక ఎమ్మెల్యేగా ఉన్నాక చెప్పిన తీరు అది. ఎమ్మెల్యేగా ఇప్పుడు నిన్న వారు మొన్న రాజీనామా చేసి నిన్న బీజేపీలో చేరినొచ్చు కాక, కానీ గత 6-7 సంవత్సరాలుగా ప్రకాష్ రెడ్డి గారైనా మేమైనా జీవన్ రెడ్డి గారితో కొట్లాడేది ఇదే కదా, ఇలా అదే కదా చెప్పింది ఈటల రాజేంద్ర గారు, అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి రెండవది ఏంటంటే, ఒకవేళ ఈటల రాజేంద్ర గారు చెప్పేయే తప్పులైతే లేకపోతే మనం అంటున్నయే తప్పులైతే, మరి ఎందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ప్రతిసారి అంచనాలన్నింటినీ కూడా సరిచూసుకుంటున్నది అని అంటే, ఎస్ డెఫినెట్ గా ఒకటి అనుకోవచ్చు, ఏంది ప్రతిసారి నా ప్రభుత్వ పనితీరు ఎట్లుంది, ప్రజల్లో నా రేట్ ఎట్లా ఉందని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు ఈ స్థానిక ఎన్నిక, స్థానిక అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఇప్పుడు దుబ్బాక ఒక తీరు వచ్చింది రిజల్ట్, వాళ్ళకు నాగార్జునసాగర్ ఇంకో తీరుకు వచ్చింది, హైదరాబాద్ ఇంకో తీరుకు వచ్చింది, రేపు హుజూరాబాద్ ఇంకో తీరుకు వస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఎలక్షన్స్, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీగా నిర్వహించే ఎలక్షన్స్,
కానీ రేపు గుండుగుత్తగా జరిగే ఎలక్షన్స్ లో వాళ్ళ వ్యతిరేకతను ఎట్లా ఎదుర్కొంటారు అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉన్నదా లేదా అంటే మనకు తెలిసే అవకాశం లేదు. కానీ ఈ మార్పుల వెనుక మర్మము తాను బలపడుతూనే శత్రువును ఎట్లా డిక్లైన్ చేయాలనే ఆలోచనతో ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే ఈటల రాజేందర్ ఒక అడ్డంకిగా ఏ విధంగా మారబోతున్నాడు, తన ఇప్పుడు తన వారసత్వాన్ని రాజకీయ నాయకత్వానికి మార్చే క్రమంలో ఈటల రాజేందర్ ఒక సీనియర్ ఉండకూడదనే ఉద్దేశంతోనే బట్టగాల్చి మీదేసింది అనేది సర్వత్రా వినబడుతున్న చర్చ. ఆయన ఏ పార్టీలో చేరతాడో తెలియని రోజుల్లో రాజేందర్ గారి వ్యవహార శైలి లేదంటే రాజేందర్ గారి భూముల గురించి ఏదైతే జరిగిందో దానికే కట్టుబడి ఉన్నారా మీరు, లేదంటే బీజేపీలో చేరిపోగానే ఇంకంతా మొన్న నెల రోజుల కింద మీతో మాట్లాడింది, ఇప్పుడు తప్పు కాదు కదా, నేను నన్ను నేను తప్పు చేసుకోలేను కదా. మొన్న మాట్లాడింది అంటే బీజేపీలో పోయినంత మాత్రాన నాకేదో అక్కసు బాధ లేదని మొదటి నుంచి చెప్తున్నా మీకు. ఇంకా కొత్త సరే ఇంకోటి స్వాగతించిన తర్వాత విమర్శ చేస్తే గానీ కొత్త సాంప్రదాయానికి కూడా తెరలేపిండు తను. ఏంది రాజీనామా ఎమ్మెల్యేగిరి ఏదైతే టిఆర్ఎస్ తో వచ్చిందో దానికి రాజీనామా చేసి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవడం అనేది ఒక కొత్త రాజకీయ సంస్కృతి. అంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో 12 మంది ఎమ్మెల్యేలు మామూలు దాంట్లో ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఒకరు టీడీపీ ఉన్నట్టుంది, ఇంకెక్కలు ఎవరో వేరే పార్టీ నుంచి ఉన్నట్టుంది. ఇప్పటికీ ఆ సంస్కృతి అక్కడ కొనసాగుతుంది. టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారినే మంత్రిని చేసిన చరిత్ర ఇది చర్చ. ఈటల రాజేందర్ గారి విషయంలో ఇప్పుడు బీజేపీలో చేరారు, అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, మా పార్టీకి ఏం సంబంధం లేదు. కానీ తన ఆత్మగౌరవం అన్నాడు కాబట్టి ఆత్మగౌరవానికి ఇప్పుడు అధికార పక్షంలో అడ్రస్ ఉంటుందా అంటే నాకు సందేహాస్పదమే. ఎందుకంటే నేను ఆత్మగౌరవ పోరాటాలన్నీ కూడా అస్తిత్వం కొరకు కొట్లాడతారు, ఎక్కడ కూడా ప్రభుత్వాలతో వ్యతిరేకంగానో ప్రభుత్వాల్లో ఏ విధంగా ఈ దుర్నీతి ఉంటుందో దాన్ని ప్రశ్నించడం. దయాకర్ గారు మనం రాజకీయ వ్యవస్థలో ఉన్నాం, ఎన్నికలు రేపొద్దున ఇదే ఈటల రాజేందర్ గారి మీద కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మీరు అన్నారు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి నేను కలిసి జీవన్ రెడ్డి మీద 7 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం కదా అని. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సరే మధ్యలో ఆయన కొన్ని పార్టీలో ఉండి తర్వాత ఆయన ఒక రకంగా కొట్లాడుతున్నాడు అనుకుందాం, కోదండరాం గారు ఒక రకంగా కొట్లాడుతున్నాను, ఇట్లా రకరకాలుగా కొట్లాడుతున్నారు. వీళ్ళందరికీ కామన్ ప్లాట్ఫామ్ ఏం లేదు. తెలంగాణ ఉద్యమం కోసం అన్ని పార్టీలు కలిసిన కాన్సెప్ట్ లాగా ఈ ప్రజాస్వామ్య ఈ ఎన్నికల రాజకీయాల్లో అట్లా కలవలేరు కదా, సాధ్యం కాదు కదా. రాజేందర్ గారు యాక్చువల్గా దానికోసం ప్రయత్నం చేశాడు ఆయన, అందరూ రండి నా సపోర్ట్ చేయండి, నా చుట్టూ ఉండండి, నన్ను ఎమ్మెల్యే చేయండి, మీరు అందరూ కలిసి అప్పుడు ఆ తర్వాత కొట్లాడదామని. మీరు అనుకున్న కేసీఆర్ వ్యతిరేకత లేదంటే టీఆర్ఎస్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యం అనుకుంటే ఈ విభిన్న ఆలోచనలు ఉన్న రాజకీయ పార్టీల కలయిక సాధ్యం కాదు. కాబట్టి అల్టిమేట్గా రాజేంద్ర గారి మీద మీరు సింపతి చూపించినా ఏం చేసినా అల్టిమేట్గా ఏదో వైపు మీలాంటి వాళ్ళు కూడా ఏదో ఒక వైపుకి నెట్టివే పడతారా నేను అడుగుతుంది. అది వాళ్ళు గెలుస్తున్నది ఒక్కటే చెప్తా మీకు, వాళ్ళు గెలుస్తున్న తీరు ఒక తీరుగా ఉందని చెప్పడం ఒక ప్రశ్న అయితే, గెలిచేది ఎవరైనా విపక్షాలు మాత్రం ఆ అంశాల మీద ఏకంగా ఉంటున్నాయి. మీరు చూడండి రేపు హుజూరాబాద్ లో గెలుపుకు సంబంధించిన అంశంలో గెలిచేది ఎవరైనా, లేకపోతే నాగార్జునసాగర్ లో ఎందుకు జానారెడ్డి గారికి అనుకూలంగా ఉంది, దుబ్బాకలో ఎందుకు రఘునందన్ గారికి అనుకూలంగా ఉంది, అంతకంటే ముందు పాలేరులో బీజేపీ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది, అసలు భిన్న వైరుధ్యాలు ఉన్న పరిస్థితి నుంచి అంటే తన నియంతృత్వ ద్వారా పెరగడం వల్ల ప్రజలు ఒక అంచనాకు వస్తారు. అది ఈ 2.5 సంవత్సరాల కాలంలో అది మార్పుకు ఒక సంకేతం అవుతుంది. కానీ ఈ రోజు ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరంతా రమారమి, విపక్షాలన్ని గొంతు ఒకటే. ఇలా ఈటల రాజేందర్ గారు వ్యక్తిగతంగా వారు బీజేపీని ఆశ్రయించడం వల్ల వారికి వ్యక్తిగతంగా ఏమొస్తుందో తెలియదు, కానీ నాకున్న అంచనా అయితే తను అనుకున్న ధోరణిలో పోలేదు అనేది మాత్రం వినబడుతున్న చర్చను నేను ప్రస్తావించాలి. ఓకే దయాకర్ గారు, మీ వాదంతో నేను కొంత ఏకీభవిస్తున్నాను, కానీ గొంతు ఒకటే, కానీ రేపు పొద్దున గుర్తు ఒకటి ఉండదు కదా. గుర్తు ఒకటి కాదు, మళ్ళీ పరస్పర విరుద్ధంగా గుర్తులు వచ్చినప్పుడు ఎంచుకునే క్రమంలో మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ విభజనలో టీఆర్ఎస్ సక్సెస్ కాకుండా ఆపగలగాలి కదా ఒకవేళ అట్లా అనుకుంటే. మీరందరూ అనుకుంటే ఇంకో పార్టీని ఆప్షన్ కూడా ఎంచుకోరండి. ఓకే అంతే. ఓకే జీవన్ రెడ్డి గారు, నేను కరెక్షన్స్ అనే పదాన్ని వాడాను, దానికి చివరిలో దయాకర్ గారు ఏంటంటే ఈ 2-2.5 సంవత్సరాల టైం ఉంది కదా, ఇంకా 2 సంవత్సరాలు అనుకుందాం, ఈ 2 సంవత్సరాలనే తెలంగాణ రాజకీయాల్లో ఒక కరెక్షన్ జరిగే అవకాశం ఉందన్నారు ఆయన. కరెక్షన్లు ఏముండవు, మాకు బ్రహ్మాండంగా పూర్తి మెజారిటీతో మా ప్రభుత్వం ఉంది. ఇలా కొత్త కాదు, గతంలో ఇదే రఘునందన్ నుంచి రాజేందర్ వారికి, దయాకర్ నుంచి పడితే రాజేందర్ వారికి, గతంలో ఇన్నయ్య నుంచి ఆలయ నరేంద్ర వారికి, అదేవిధంగా విజయశాంతి నుంచి ఇలా నేటి తులామ వారికి అనేక మంది వచ్చారు. కేసీఆర్ గోరిగడతాం, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలవసం, ఈ 7 సంవత్సరాల్లో కేసీఆర్ని నియంత్రిత పోకడను దించుతాం, చాలామంది వచ్చారు. వాళ్ళు ఎక్కడ కలిసిపోయారో మీ అందరికి తెలుసు. అల్టిమేట్గా ప్రజలు మా వైపు ఉన్నారు,
తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నమ్మారు, మొదటిసారి ఇచ్చిన హామీలను నెరవేర్చమన్నారు, రెండోసారి కూడా బరిలోకి వెళ్తే ఎస్ చెప్పింది చెప్పినట్టుగా మేనిఫెస్టోను అమలు చేశారు కాబట్టి రెండోసారి కూడా మళ్ళీ మాకే పట్టం కట్టారు. దయాకర్ గారు అంటున్నారు ఇందాక బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతా ఉంది అన్నారు. మొన్నటికి మొన్న నాగార్జున సాగర్లో అంటే ఈటల రాజేందర్ గారు ఆ పార్టీకి వెళ్తూ ఉంటే చాలామంది వెళ్ళారు. డీకే అర్ణగారు వెళ్ళారు. ఇప్పుడు ఇది కొత్త కదండి, చంద్రబాబు గారి నుంచి వచ్చిన వాళ్ళు కేసీఆర్ కదండి, అంతకుముందు ఎన్టీ రామారావు నుంచి విడిపోయింది చంద్రబాబు గారు కదండి, అంతకుముందు చెన్నారెడ్డి నుంచి ఆ నాదెండ్ల భాస్కర్ ఆ కహానీలన్నీ గతంలో ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి బయట వచ్చిన వాళ్ళే కదండి. మేమేమంటారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాం, బీజేపీ ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో ఎప్పటికి కాదు, కానే కాదు, దానికి ప్రత్యక్ష సాక్ష్యం మొన్ననే మీరే చూశారు. నేను కూడా నాగార్జున సాగర్ ఎలక్షన్లో ఇన్ఛార్జ్గా 46 రోజులు పనిచేశాను, అక్కడ డిపాయిట్ దక్కలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీకి హైదరాబాద్లో ఏమైంది, అక్కడ ఏమైంది మీకు చాలా స్పష్టంగా తెలుసు. రెండు జాతీయ పార్టీలను పక్కన పెట్టించి తీన్మార్ మల్లన్న గారు రెండో ప్లేస్కి వచ్చారు. అంటే ఈ రెండు పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కావు, ప్రత్యామ్నాయం కావని చెప్పి ఈ ప్రజలు తేల్చేసారు. ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఇలా ఆత్మగౌరవం అంటారు. భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ఇటీవల కాలంలోనే ప్రపంచం ముందు తాకట్టు పెట్టింది బీజేపీ పార్టీ. మొన్న మందులు లేక, ఆక్సిజన్ లేక, రెమెడీస్ ఇవ్వరు లేక, పరీక్షలు చేయలేక, వ్యాక్సిన్లు ఇవ్వలేక, అవగాహన లేక, ఎన్ని వ్యాక్సిన్లు కావాలా, ఎంత డబ్బు పేమెంట్ చేయాలని తెలియలేక, ప్రపంచానికి ఎదురు ఇతర దేశాలకు పక్కన దేశాలకు పంపినటువంటి ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారిది. ఈ భారతదేశ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పార్టీ మన ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ పార్టీ. అట్లాంటి పార్టీలో వెళ్ళి ఆత్మగౌరవం నిన్నారు పాపం విజేందర్ ఇటల రాజేందర్ గారు వెళ్ళారు, మీకు తెలుసు విజయ్ గారు వెళ్ళారు, కనీసం జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కూడా రాక కండు వేయలేరు. అంటే అవమానపరచడం, తొలి రోజే మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే కదా. అక్కడ ఇది ప్రపంచ ఇంటికి వెళ్ళారు కదా, తర్వాత ఇంటికి వెళ్ళడం వేరు, జాయిన్ చేయడం వేరు. డీకేఆర్ నాయర్కే అమిత్ షా గారు వేస్తారు. నిన్నటిదాకా మంత్రిగా పనిచేసి 20 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తికి మామూలు ఎవరో ఆయన ఆ మినిస్టర్ తెలంగాణ కూడా తెలియదు కదా ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఈ ధర్మేంద్ర ఎవరు అంటున్నారు, నడ్డానో తరుణ్ చూగో అంటే నిన్న మొన్న వస్తురు పోతురు కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇట్లాంటిది అంటే వాళ్ళకు మొదలనే చుక్కెదురు ఏర్పడతా ఉన్నది. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రైవేట్ జెట్లో వెళ్ళారు వాళ్ళు, ప్రైవేట్ జెట్లో వెళ్ళి అక్కడ కలిశారు. ఇంత 1000 కిలోమీటర్లు వెళ్ళిన తెలంగాణ ప్రజలకు అక్కడ ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే కదా, వాళ్ళు అవమానించినట్టే కదా. నా ప్రకారం అయితే అవమానించినట్టే. నేనైతే అనుకుంటా ప్రధానమంత్రి మోడీ గారే కండు వేయాల, లేకపోతే కొద్ది ఇటు వస్తే అమిత్ షా గారు వేయాలి తక్కువ అంటే. ఈ తరుణ్ చుగ్ కానీ వీళ్ళు కూడా ఆ లెక్కలోకి రారు. అట్లాంటిది చూస్తా ఉన్నాం. నేనేమంటే దేశం యొక్క ఆత్మగౌరవాన్నే ప్రపంచం ముందు తాకట్టు పెట్టిన బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజల గురించి ఎప్పుడు పట్టుకుంటుందండి? అంతకుముందు మోడీ గారు ఏమన్నారండి, తల్లిని చంపినట్టు తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఒకటే తల్లి అని చెప్పాడు ప్రధానమంత్రి మోడీ గారు. అప్పుడు బీజేపీ ప్రజలు తెలంగాణ ఇస్తుంటే వ్యతిరేకించిన వాళ్ళు. ఆ రోజే తెలంగాణ రావద్దని కోరుకున్న బీజేపీ పార్టీ ఈరోజు ఇవాళ వాళ్ళు ఏమంటారండి, ఏం మాట్లాడతారండి? ఇప్పుడు మాట్లాడితే ప్రకాష్ రెడ్డి గారు 100 చెప్తారు. మరి ప్రకాష్ ఇప్పుడు పోరాటం అది కాదు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అప్పుడు పరిస్థితులు అప్పుడు పార్టీలు కాదు కదా, ఈ 7 సంవత్సరాల పరిపాలన బ్రహ్మాండంగా తెలంగాణ ట్యాగ్ లైన్ అహంకారం తెలంగాణ ట్యాగ్ లైన్ అంటే నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు ఇస్తున్నాం. ఒకలా 1 కోటి ఎకరాలకు యావత్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం. ఎక్కడ పని చేయలేదండి. ప్రతి ఇంట్లో సంక్షేమం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్లు వస్తూ ఉన్నాయి. పేద బడుగు బలైన వర్గాల పిల్లలు మైనార్టీ స్కూళ్ళల్లో చదువుకుంటూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ దానికోసమే అవసరమైతే తెలంగాణ భూములను అమ్మైనా సరే మా పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి పనిచేస్తూ ఉంటే, 18 గంటలు పనిచేస్తూ ఉంటే, ప్రతినిత్యం రివ్యూలు పెడతా ఉంటే, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి టంచన్గా 5 తారీఖు లోపల డబ్బులు వేస్తూ ఉంటే, ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఇప్పుడు చూశారా విజయ్ గారు? మీరు 30 ఏళ్ళ జర్నలిజంలో చావుకపోతే మీరు కూడా అనేక మంది పేదవాళ్ళ జర్నలిస్ట్ కాబట్టి చావులకు వెళ్ళుంటారు. పోతే అక్కడ నీళ్లు లేవు, బోరు లేవు, కాలేయడానికి వైకుంఠధామం లేదు. ఇలా పల్లె ప్రకృతి వనాలు చూడండి, చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది. మేమేం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కదా విజయ్ గారు? 7 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళలో చెయ్యంది దిద్దంది వాళ్ళతో చేతగాంది కాంగ్రెస్ బీజేపీ చేయలేంది. మేము 7 ఏళ్ళలో మొత్తం దిద్దేస్తామా సార్? 95% 99% వరకు చేశాం. ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. ఎస్, 2 బెడ్రూమ్లు కట్టియాలో 100% కట్టిస్తాం. అది మేమే కట్టిస్తాం. 3వసారి గెలుస్తాం, 4వసారి గెలుస్తాం. అసలు వేరే పార్టీకి స్కోపే లేదు సార్.
పార్టీలే స్వయంగా మొత్తం విలీనం అయిపోయిన పరిస్థితి. దేశ చరిత్ర 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనైనా ఈ విధంగా ఉందా సార్? ప్రజలు పంపిస్తా ఉన్నారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది కానీ జనంలో ఏ పార్టీని ఎంచుకోవాలనేటువంటి ఉంటే నాగార్జున సార్ ఓడించారు కదా సార్, ఎమ్మెల్సీని ఓడించాలి సార్, విద్యావంతులకి సార్, మేధావులుగా సార్, జర్నలిస్టులుగా సార్ ఓట్లు వేసింది ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీకి వేసింది ఎవరు సార్? చదువుకున్న వాళ్ళు సార్, గ్రాడ్యుయేట్స్ కదా సార్. మరి అక్కడ ఎందుకు మమ్మల్ని గెలిపించారు? 100%. ఇప్పుడు రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజలే న్యాయం జరుగుతారు, 50-50 ఉంటుందండి. మేము వచ్చాం, మేము ఎన్ని గెలిచాం సార్, మొదటిసారి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 20 ఏళ్ళు తన ప్రాణాన్ని ఉద్యమంగా పనంగా పెట్టి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేసి ఆమరణ దీక్ష చేసి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలక్షన్లో ఎన్నికలకు పోతే 60 సీట్లు ఇచ్చారు సార్. 60 ఇచ్చారు. లేదు, ఒక మాట చెప్పండి నాకు, డీకే అరుణ్ గారు ఇట్లా కొంతమంది నాయకులు చేరిన తర్వాత వాళ్ళు వాళ్ళకు అనుబంధంగా కొంతమంది నాయకుల్ని కాంగ్రెస్లో ఉన్నవాళ్ళని అట్లా మళ్ళీ చేర్చడం జరిగింది. రాజేంద్ర గారు వెళ్ళారు కదా, సరే వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఆయనతోటే సేమ్ డేనే ఏనుగు రవీంద్ర రెడ్డి గారు కానీ తులము గారు. బట్ ఇప్పుడు ఇంకెవరెవరిని తీసుకొస్తారు, ఏందనే ఒక చర్చ జరుగుతూ ఉంది, నెక్స్ట్ ఎవరు అవుట్ మంత్రివర్గం నుంచి ఎవరు ఉండరండి? నాకు తెలిసినంత వరకు 99.9% ఎవరు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విధి విధానాలు తెలుసు, ఆయన ఎంతగా ప్రేమ. ఇప్పుడు చాలామందిని కూడా ఇప్పుడు ఏ మంత్రులైనా కానీ ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కాబట్టే కదా ఈ మంత్రివర్గం వీళ్ళంతున్నది. మేము 2 సార్లు ఎమ్మెల్యే ఉండండి, దాని కర్త కర్మక్రియ కేసీఆర్ గారు కదా. అదే టీడీపీ కాంగ్రెస్ ఇంకా ఇత పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో నేను లేకపోతే నేను 6 మూడులో 2 సార్లు ఎమ్మెల్యే కాను కదా సార్. ఓకే, దానికంతా దైవ సమానులు కేసీఆర్ గారే కదండి. మాకు మొదటి టికెట్ ఇచ్చారు సార్ విజయ్ గారు. 2013లో మా ఇంటికి 6 మూరుకు వచ్చి సార్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సీట్ ఇచ్చారు. అప్పుడు నేను ఎంత సార్, నేను ఇంత లెక్కనే లేని రాష్ట్రంలో. అసలు జీవన్ రెడ్డి అంటే మీకే తెలియదు విజయ్ గారు, జీవన్ రెడ్డి అనేటువంటి 6 మూరులు అంటే ఎవరు అని వెతికిరు మీరు పేపర్లు వస్తే. అట్లాంటిది నేను 2 సార్లు ఎమ్మెల్యేగా అయినా కదా సార్. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి చేయబట్టే ఇంతమందికి అవకాశం జరిగింది, కానీ ఇంతమందికి అవకాశం నాయకులకి జరిగింది లే, రాష్ట్రానికి ఏం జరిగింది? రాష్ట్రానికి కరెంట్ కోసం ప్రతినిత్యం కాపలా కాసే సార్ మా గ్రామంలో. నేను గాంధీ దగ్గర రాత్రి వండుకుంటే మైకులో వలుకుతుంది సార్, 2 ఫేజ్ల కరెంట్ వచ్చింది, 2 ఫేజ్ల కరెంట్ పోయింది, 3 ఫేజ్ల కరెంట్ వచ్చింది అంటే నేను అప్పుడు పోయి ఒత్తి వచ్చేది సార్, స్టార్ట్ చేసి వచ్చేది. అది తెలంగాణ పరిస్థితి. ఇవాళ తెలంగాణ రైతులకు ఆ పరిస్థితి ఉందా సార్? ఇంట్లుంటే 30 ఎకరాలు పండించుకునే పరిస్థితి ఉంది. దాని కర్త కర్మక్రియ 3 అంశాలు సార్ నేను ఎక్క చెప్ప. ఒకవైపు కరెంటు, ఇంకోవైపు నీళ్లు, ఇంకొక వైపు బడ్జెట్ నిధులు సార్. 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. ఒకటేమో నడ్డా గారు వచ్చి కండా వేయలేదని పాపం రాజేంద్ర గారు మీరు సానుభూతి చూస్తున్నారు. జగన్ రెడ్డి గారు నడ్డా గారిని నడ్డా గారు ఇంటికి వెళ్ళినట్టున్నారు ఈటల రాజేంద్ర గారు. నేను మరి ఎందుకంగా నడ్డా గారు రాలేదు? అట్లానే కర్త కర్మ క్రియ అంతా తానైనా కేసీఆర్ గారు థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం కంటిన్యూగా మాదే అధికారం, ఇంకెవరు ఆశలు పెట్టుకోవద్దు అన్నారు ఆయన. సరిగా వారి వారి ఆశలు వారి నమ్మకాలు వారి. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ మన నడ్డాగా మన కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చి కండు వేశాడు కాబట్టి నేను ఇంతవన్న అయినా. మరి కేసీఆర్ ఎట్లేంటండి? కేసీఆర్ మొత్తం ఆంధ్రదేశంలో శాసనసభ్యుడు ఎన్టీ రామారావు కేసీఆర్ గారికి కండువా కప్పి టిఆర్ఎస్ టీడీపీ టికెట్ ఇచ్చామంటే ముందు అసలు పుట్టంగానే ఆంధ్రదేశంలో శ్రీకాకుళం నుంచి తడదాకా, ఆదిలాబాద్ నుంచి ధర్మపురి దాకా అన్ని ఊర్లల్లో బాగా బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి సడన్ గా తీసుకొచ్చి సిద్దిపేట సిద్ధి ఇచ్చింది సార్ కేసీఆర్. మన ఎన్టీ రామారావు గారు ఎట్లా ఇచ్చింది సార్ ఎన్టీ రామారావు గారు? అట్లా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది సార్, దయా గారికి కూడా అవకాశం వస్తుంది, నాకు కూడా అవకాశం వస్తుంది, చాలా మందికి అట్లా వస్తుంది. పుట్టంగానే ఎవరు లీడర్లు గారు, పుట్టిన తర్వాత పరిస్థితుల క్రమంలో ఇంకొక కారణం చేత నాయకులు అవుతారు, నాయకులు జాతీయ స్థాయిలో కూడా అవుతారు. మోడీ పుట్టంగా నాయకుడు అయిపోయినాడా? మోడీ ప్రధానమంత్రి గారు భారతదేశంలో అందరికీ తెలియదా? ఎట్లా సార్ మీరు అంటే ఒక నాయకుడు ఎదగడానికి కేసీఆర్ కారణమే, కేసీఆర్ తప్ప ఈ భూమండలంలో ఇంకొక నాయకుడు లేదు, ఇంకొక వ్యవస్థ లేదనేటువంటి ఆ భావదాస్యంలో బతుకుతున్నటువంటి టిఆర్ఎస్ వాళ్ళ ఆత్మగౌరవం గురించే ఈ రోజు చర్చ జరుగుతుంది. చర్చ మొత్తం ఏంటంటే కేసీఆర్ తప్ప ఈ భూమండలంలో ఇంకొక నాయకుడు లేడనేటువంటి భావదాస్యంలో బతుకుతున్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు ఒక కనువిప్పు కలిగించడం కోసం రాజేంద్ర గారు బయటకు వచ్చారనేది మా అభిప్రాయం. అదే ఆత్మగౌరవం, ఇంకోటి ఆత్మగౌరవం అంటే ఇంకోటి కాదనేది ఉంటుంది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఆ కోణంలో ఆలోచించాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, వీరు చెప్పారు, నేను మీకు చెప్పిన చివరి సమాధానం చెప్తాను విజయ్ గారు. వాపు బలుపు అంబర్పేట జిల్లానైనా సికింద్రాబాద్ వెళ్తాడా? కేటీఆర్ గారు ఇక్కడ అంబర్పేట ఉపన్యాసం ఇచ్చాడు,
కానీ సారు కారు 16 సర్కారు ఇవి మారు మోగుతున్నాయి, మారు మోగించినారు చెవులలో. కానీ ప్రజలు సారును కారును సర్కారును 16 ఎక్కడ పంపించారో మనం చూసినాం. అదేదో పెద్ద పాత చరిత్ర ఏర్పడ్డదు. 2 ఏళ్ల కింద మీరు చూసినట్టు చరిత్ర ఏం జరిగిందండి? రేవంత్ రెడ్డిని మీరు ఎక్కడో అక్కడ ఓడగొడితే ఇక్కడ వచ్చి గెలవలేదా? కిషన్ రెడ్డి గారు ఎడగొట్టాడు పోయి గెలవలేదా? కరీంనగర్ లో ఓడిపోయిన సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ గెలవలేదా? గెలవటానికి ప్రతిసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక మేము ఇప్పుడు గెలిచినాం కాబట్టి ఇక సర్వం మాదైనటువంటి భ్రమలలో ఉంటే మేము గోరఖ్పూర్ ఓడిపోయినాం ఉత్తరప్రదేశ్ లో. అదే ఆ తర్వాత ఆ ఏడాది తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అదే 71 కాదు 73 సెట్ గెలవలేదు ఉత్తరప్రదేశ్ లో. కాబట్టి మీరు అన్నారు కదా ఓ ఇక ఢిల్లీలో ఓడిపోం కానీ అయిపోయింది బీజేపీ పని అయిపోయింది ఇక సార్ ఏం లేదు ఇక ప్రత్యామ్నాయం మూడో ప్రత్యామ్నాయం అని చెప్పి ఇక్కడ నుంచి ఫ్లైట్ కట్టుకొని చెన్నై పోయి ఇక్కడ నుంచి ఫ్లైట్ కట్టుకొని బెంగాల్ పోయి ఎట్లా కొడుతున్నారో బీజేపీ ఎట్లా తప్పుతున్నారో చూద్దామని పోయారు కదా మీరు అక్కడికి. ఆ పరిస్థితి నుంచి ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ రోజు వచ్చిందంటే రాజకీయాలలో డైనమిక్స్ ఉంటాయి. ఇండియన్ ప్రపంచంలో ఏ డెమోక్రటిక్ సిస్టమ్ అయినా ఆ డైనమిక్స్ లో మారుతున్నటువంటి ఒక గతిలో ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్న ప్రకాష్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు లాంటి నాయకులు ఎంతమంది కావాలి బీజేపీకి తెలంగాణలో బలోపేతం కావాలన్నా తెలంగాణలో అధికారంలోకి రావాలంటే? సరే ఈటెల రాజేందర్ కూడా మాకు మా పార్టీ బలోపేతానికి ఉపయోగపడతాడు, అరుణ గారు ఉపయోగపడతారు, అట్లాగే మా విధానాలు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయి. ఎది మా కేంద్ర ప్రభుత్వ పాలన కావచ్చు, విభిన్న రాష్ట్రాలలో మా పాలనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. అదే సందర్భంగా టిఆర్ఎస్ యొక్క వైఫల్యాలు కూడా నేను మళ్ళీ కూడా చెప్తున్నా, టిఆర్ఎస్ యొక్క ఘోర వైఫల్యాలు కూడా మా గెలుపుకు సహకరిస్తాయి. అందుకోసం మాకు అమిత్ షా గారు మాకు గైడ్ చేశాడు ఇంటర్నల్ విషయం కానీ బయట చెప్పకూడదు అని చెప్తున్నా. అరే 2 నెంబర్ పేవ 1 నెంబర్ పే జనతా లాగ, ఎందుకంటే ఈ అధికార పార్టీ తప్పులు చేస్తుంది, మీరు 2 నెంబర్ పే వచ్చేసండి, 1 నెంబర్ ప్రజలు తీసుకొస్తారు మిమ్మల్ని తెలంగాణలని చాలాసార్లు చెప్పినాడు. ఈ 1 నెంబర్ ను పంపించడం ఖాయం, మేము 2 నెంబర్ 1 నెంబర్ రావడం ఖాయం. అందుకోసమనే ఇది ఈ ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తారనుకున్న దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ బెంగాల్లోనే విజయ్ గారు. ఎందుకంటే బెంగాల్లో 33 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, 50 సంవత్సరాలు పరిపాలించిన పార్టీకి కూడా ప్రత్యామ్నాయంగా ఎవరైతే కనీసం ప్రత్యామ్నాయం ఉండగలుగుతారు అనుకున్నప్పుడే మిగతా ఆ 2 పార్టీలను 3 సీట్ల నుంచి 77 సీట్లకు మేము ఎదగడానికి కారణం ఏమైందంటే మేము అక్కడ ప్రత్యామ్నాయం అని ప్రజలు నమ్మినారు. కదా మేము అన్ని ఆశించిన ఇంకో 40-50-60 సీట్లు రాకపోయి ఉండొచ్చు కాక, కానీ ప్రత్యామ్నాయం నమ్మినారు కాబట్టి 33 సంవత్సరాల పార్టీని అక్కడ 1 సీటు కూడా రాకుండా చేయగలిగినారు. ఇది ప్రజల కోణం, ప్రజల ఆలోచన, ప్రజల ఏం ఉపయోగం ఉంటుంది ప్రకాష్ రెడ్డి గారు ఒకవేళ బెంగాల్ తరహా అనుకుంటే? ఇప్పుడు పార్టీ అక్కడ అధికారంలోకి రాకపోయేసరికి ముకుల్ రాయ్ సహా సీనియర్ నేత, ఫస్ట్ టైం వచ్చిన ముకుల్ రాయ్ సహా అందరూ మళ్ళీ గర్వాపక్షాన్ని వెళ్తున్నారు కదా, నీకు దానివల్ల ఉపయోగం ఉందా? యాక్చువల్గా బెంగాల్ ఎన్నికలు జరిగే క్రమంలో అనుకున్నారు బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఆ తర్వాత బెంగాల్ తరహాగా దూకుడు తెలంగాణ, బెంగాల్ తర్వాత తెలంగాణ అని. ఏంటి ఇప్పటికి కూడా ఆ విధానంలో ఉన్నారా? సరే అధికారంలోకి రాకపోయినా మీరు బలీయమైన శక్తిగా ఎదిగారు, అదైతే వాస్తవం. నేను ఎందుకు చెప్తానంటే మేము ఆశించే రాలేదు, కానీ ఈ రోజు నేను ఎగ్జాంపుల్ చెప్పిందా అంటే అక్కడ సిపిఎం పార్టీ 34 ఏళ్లు పరిపాలించిన సిపిఎం పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయలేదంటే అక్కడ సిపిఎం టిఆర్ఎస్ యొక్క నియంతృత్వపు హింసావాద రాజకీయాలను ఎదుర్కోలేరనేటువంటి విశ్వాసం వచ్చింది కాబట్టి మాకు ఓటు వేశారు అంటున్నారు. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క హింసావాదం కూడా పెచ్చురెళ్ళుతుంది, అనైతికత పెచ్చరిల్లుతుంది, అవినీతి పెచ్చరిల్లుతుంది, నియంతృత్వం, రాచరికపు భావజాలం, ప్రజల సంక్షేమం గాలి కుదిరింది, ఇవన్నిటిని కలిపి టిఆర్ఎస్ ను ఓడిస్తారు. అయితే ప్రత్యామ్నాయం ఎవరుంటే వాళ్ళ కొట్టేస్తారు అనేటువంటి ఆ కోణంలో ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఎదగడం కోసం ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు నా విజయ్ గారు ఫైనల్ ఒకటే మాట చెప్తా, దేశ రాజకీయాలలో కాంగ్రెస్ రోజుకింత బలహీన పడుతున్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజలకు బలమైనటువంటి పార్టీగా కనపడని పరిస్థితులలో సహజంగా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో 100-200 ఓట్లను ప్రభావితం చేయగలిగేటువంటి కార్యకర్తలు నాయకులు కూడా మా పార్టీ వైపు చూస్తున్నారు. ఇది ఒక 2వ కోణం. 3వ ఫైనల్ ఒక మాట చెప్పదలుచుకున్నా విజయ్ గారు, రాబోయేటువంటి రోజులలో కేసీఆర్ గారు లేదా కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఈ ఆలోచన చెప్తున్నాను, ఒకవేళ బీజేపీకి అన్ని పార్టీలు కలిసి ప్రత్యామ్నాయం అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మెయిన్ పార్టీగా ఉండి 2004 టిఆర్ఎస్ దానికి అనుబంధ పార్టీగా 2 నెంబర్ 2గా అంటే అలయన్స్ కోసం వీలు పోయినారు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ మాత్రం 2 సీట్లు కలిసి ఢిల్లీలో ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు అయి ఉండొచ్చు, ఆ మాత్రం ప్రభావితం చేయగలిగి ఉండొచ్చు. రాబోయే రోజులలో కేసీఆర్ గారే కాంగ్రెస్ ను పిలిచి సీట్లు ఇవ్వచ్చు కాక, ఒక 20 సీట్లు ఇస్తామా మీరు రండి అనేటువంటి పరిస్థితి రావచ్చు. ఈ భయం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది చాలా మంది నాయకులకు. కాబట్టి ఈ భయం ఎందుకంటే జాతీయ స్థాయిలో మారుతున్నటువంటి సమీకరణాలలో తెలంగాణ కూడా దేశ రాజకీయాల ఉంది కాబట్టి ఈ సమీకరణాలు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలవచ్చు,
కాంగ్రెస్ మమత కలవచ్చు, కాంగ్రెస్ లెఫ్ట్ కలిసింది ఆల్రెడీ కేరళలో. తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు, టీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధాలు, ఈ చర్చ 7 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అది క్లారిటీ మరి దయాకర్ గారు ఒక అంశం ఏంటంటే, తెలంగాణ ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారి నియంతృత్వం, కేసీఆర్ గారి అహంకారం, కుటుంబ పాలన, వ్యక్తులు, ఈ చర్చ ఈ మధ్యకాలం ఎక్కువ జరుగుతూ ఉంది. అంటే సంక్షేమ పథకాలు లేదంటే అభివృద్ధి, ఈ మాటలు వస్తున్నా కూడా అక్కడక్కడ ఇష్యూలు వస్తున్నా ఈ విమర్శ ఎక్కువగా వస్తుంది. ఇది టార్గెట్ చేసుకొని ఎన్నికల్లో విపక్షాలు విజయం సాధించడం సాధ్యమవుతుందా? దీన్నే నమ్ముకుంటాయా రాజకీయ పార్టీలు? ఇప్పుడు జీవితకాలం నేనే ముఖ్యమంత్రికి ఉండాలనే కోరిక కేసీఆర్ గారికి ఉండొచ్చు, ఎప్పుడు నేనే ఆర్మూర్లో గెలవాలని మా జీవన్ రెడ్డికి కూడా ఉండొచ్చు. అంటే ఆయన రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, మచ్చుకు తను ఉద్యమాల్లో ఏ రకమైన నాయకత్వం కావాలో దాన్ని ఎంచుకున్నాడు, రాజకీయాల్లో ఏ తరహా నాయకత్వం కావాలో ఎంచుకున్నాడు. ఆయన పెట్టే కదా ఈటెల రాజేంద్ర గారు, గదే రాజకీయాలు ఎక్కడ పోయినా చేస్తారు. ఆ రోజు తనకు బలంగా నరేంద్ర గారు పోటీ అవుతుండని ఉద్యమ కాలంలో తనని తీసిపడేసిండు. ఈ ప్రభుత్వంలో తిను ఇప్పుడు ఎవరు రాజేంద్ర గారు ఇబ్బంది అవుతుందని చెప్పి తనని తీసేసి, కాబట్టి ఆయన ఎంచుకునే నాయకత్వంలో చాలా క్లారిటీ ఉంటాడు. ఆ మాటకు వస్తే సరే, జీవన్ రెడ్డి అయితే నాకు చాలా రోజుల నుంచి కూడా తెలుసు. నేను నిజామాబాద్ జేఎస్ ఇన్ఛార్జి ఉన్నప్పుడు వాళ్ళ ఆర్మూర్ నుంచి పసుపు యాత్ర పెట్టినప్పుడు నేను జేఎస్ ఇన్ఛార్జి తనను రాజకీయంగా జీవన్ రెడ్డిని నేను మొట్టమొదటి క్యాండిడేట్ అని అనుకోగలిగింది. అదే మూమెంట్ లో మేము పీక్ లో ఉన్నాం, కానీ మమ్మల్ని అనుకోలేదు ఆయన. అంటే తన రాజనీతి ఒక తరహా, కాబట్టి దాన్ని నేను ఎప్పుడు కూడా ప్రశ్నించను. ఎందుకంటే ఎవరికి ఏ తరహా రాజకీయాలు కావాలో అదే కోరుకుంటారు. ఇప్పుడు తనకేంటి, తన పుత్రుడో లేకపోతే తన వారసత్వమో సెకండ్ గా ఉండాలనుకుంటుంది, కాబట్టి మూవ్ అవుట్ అయింది. సో ఈటల రాజేందర్ గారి ఎపిసోడ్ లో నా దృష్టిలోనైతే తను పోరాడేది మూమెంట్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారి బలంతోనే పోరాడింది. తన ఇండిపెండెన్స్ అనేది ఇప్పుడు బీజేపీలోకి పోయినాక తెలుస్తుంది, చూడాలి బీజేపీ రాజకీయాల్లో ఈటల రాజేంద్ర గారు ఎంత మేరకు ఎట్లా అడ్జస్ట్ అవుతాడు, తన ఏ పోరాటాలు చేస్తాడు. అక్కడైతే కేసీఆర్ గారి డైరెక్షన్, ఇప్పుడు జేఏసీతో ఆయన హాఫ్ జేఏసీ నాయకుడు కూడా ఎవరు, ఈటల రాజేంద్ర గారు. ఎందుకు ఆయన కేసీఆర్ గారు ప్రొవైడెడ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా తను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి జేఏసీకి అప్పుడప్పుడు వస్తుండే పరిస్థితున్నది, కాబట్టి తనకు కూడా టెస్ట్ ఈటల రాజేంద్ర గారు. ఇంకా బీజేపీకి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి మేము అనుకూలం కాదు అని ఒక సంవత్సరంన్నర నుంచి చెప్తున్నారు. ఏది దుబ్బాక ఎలక్షన్స్ నుంచి మాత్రమే మేము టిఆర్ఎస్ పార్టీ మేము రీప్లేస్ చేస్తామని చెప్తున్నారు, కానీ మొత్తంగా వాళ్ళు ఎక్కడ వ్యతిరేకంగా లేదు. మోడీ గారు, కేసీఆర్ గారు ఎంత సఖ్యత్తోనే ఉన్నది, రాష్ట్ర బీజేపీ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీతో తలపడుతున్నట్టు కనపడుతుంది. ఎక్కడ కూడా కేసీఆర్ గారు బీజేపీని కామెంట్ చేయడు మీరు చూడండి, రాష్ట్ర పార్టీ నాయకులను కూడా ఎవరిని కూడా కామెంట్ చేయడు. అయితే కేటీఆర్ గారు లేకపోతే జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది ఎవరైతే ప్రాముఖ్యత ఉన్నారో వాళ్ళు చేస్తారు, తప్పితే కేసీఆర్ గారు బీజేపీని కామెంట్ చేయడు. సో ఇక్కడ జరుగుతున్న తంతు అంతా వాళ్ళిద్దరు, నేను వెనకటి నుంచి చెప్తున్నా, వచ్చిన ఆయన వెళ్ళిపోవాలంటే మౌడు పిల్లలు కొట్టాడాలన్నట్టు వీళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు. అధికారం నుంచి అధికారం బదలాయించుకునే ప్రయత్నమే, తప్పితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇంకో అధికార పార్టీకి ఎట్లా బదలాయింపు అవుతుంది? మీరు అన్నట్టుగా మేము నాయకత్వాన్ని సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజా ఉద్యమాలు నిర్మించుకునే ప్రయత్నం మేము చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఈటెల రాజేంద్ర గారు కాంగ్రెస్ పార్టీకి రాలేదు, కాంగ్రెస్ పార్టీకి రాలేదు మీరు అంటే బీజేపీ బలపడుతుంది కాబట్టి బీజేపీకి పోయిండా అనే ఒక చర్చ తెస్తున్నారు. ఇలా ఈడ ఉంటే కొట్లాడాలి, ఈడ ఉంటే జైళ్లు ఉంటాయి, ఈడ ఉంటే అరెస్టులు ఉంటాయి, ఈడ ఉంటే వేధింపులు ఉంటాయి. దీనికి నిలబడ్డోడు ఆత్మగౌరవం కొరకు కొట్లాడినట్టు ఉంటాడు. ఇప్పుడు ఆడిపోయినాక ప్రొటెక్షన్ షీల్డ్ ఉండే, నామా నాగేశ్వరరావు మీద ఆల్రెడీ 1,000 కోట్ల తాకీదు ముందుకు వచ్చే, ఏ నువ్వేమైనా ఈటలని ఏమన్నంటే నామా నేను చూసుకుంటా అనే స్థితికి ఒక చెక్ పాయింట్స్ వచ్చాయి. కాబట్టి ఈటల రాజేంద్ర గారు ఆప్షన్ ఎంచుకున్నాడు, అంతే తప్పితే కాంగ్రెస్ కంటే ఇంకో పార్టీలో ఆత్మగౌరవ పోరాటాలకు విలువ ఉంటుందనేది నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను మాల్మానాడు జాతీయ అధ్యక్షుని కూడా ఇప్పుడు కొనసాగుతున్నా, దాన్ని రాహుల్ గాంధీ గారు కొనసాగించమని చెప్తారు. అంటే ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ ఉంటే పార్టీ అడ్డంకి ఉండదు, దానికి బలమైన సపోర్ట్ ఉంటది. నిజంగా ఈటల రాజేంద్ర గారు ఇటు వచ్చి ఉంటే డిఫరెంట్ ఉంటుండే, కానీ ఇప్పుడు రేపటి నుంచి 2-3 రోజుల తర్వాత వార్త అవుతాడు అంతే. మా డికే అర్ణ గారు దయాకర్ గారు ఇక ఈటల అనే మాట ఏముంది, ఇంకా భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ కదా. రేపు హుజూరాబాద్ లో కూడా ఒకవేళ ఇండిపెండెంట్ గా చేయటం ఇంకేదైనా అయితే ఈటల వర్సెస్ అనేది రేపు ఇక బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏ కదా, 3 గుర్తుల ఇదిలో జరుగుతుంది. దట్స్ ఇట్. అంతవరకే ఇంకా నేను అదే అంటున్నా. నేను ఇప్పుడు నేనేమంటున్నా, మేము సపోర్ట్ చేసినప్పుడు మీరు ఇంతకు ముందు అన్నమాట, సపోర్ట్ చేసినప్పుడు ఉన్న చర్చ ఏంటంటే
ఒక ఆత్మగౌరవ పోరాటం చేయబోతుడు, ఒక పార్టీ పెట్టబోతుడు బీసీల అస్తిత్వంతో ఇది అన్నప్పుడు, ఏం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ సమర్థన జరిగింది. అంటే ఎందుకు ఒక బీసీ మూమెంట్ అనేది జరిగితే అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు కూడా ఆయా పార్టీల్లో ఉన్న బీసీలకు ప్రాధాన్యత పెంచుతారు. ఇదే రాజకీయంలో జరిగేది. ఎప్పుడైనా సరే ఒక సెట్, ఒక ట్రెండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత తెలుగు ఆత్మగౌరవం అని వచ్చింది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం అని వచ్చింది. అట్లనే బీసీల అస్తిత్వం అనే ఒక రాజకీయ నేపథ్యం వస్తే ఆయా పార్టీలో ఉన్న బీసీలు ఇప్పుడు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నది. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో మొత్తంలోనే బీసీ ఒక సెక్ట్ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఎస్సీ ఎస్టీల కన్నా కొంత మేరకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ జనరల్ సీట్లలో పోటీ చేయాల్సిన బీసీలు ఓసీలకు ఎదిగే స్థాయి లేదు కాబట్టి ఎదిగిన నాయకులతో ఒక నాయకత్వం పెరిగితే ఈ వర్గాల్లో కింది స్థాయిలో కూడా టిఆర్ఎస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత. ఇప్పుడు చూడండి మీరు గంగుల కమలాకర్ విరిగే ఆయన ఎవరు మా బెల్లి లలిత యొక్క అన్నకు ఎమ్మెల్సీ అంటుండ్రు, పిట్టెల రవీందర్ పేరు వస్తుంది. ఇప్పుడు బీసీల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇది కంపల్షన్ పాలిటిక్స్ అనమాట. ఇది మీకు ప్రకృతి పరంగా జరుగు ఎట్లా మార్పు జరుగుతుంది, రాజకీయాల్లో సహజంగానే జరుగుతుంది కదా. ఎల్రమణ గారిని ఆహ్వానించి ప్రకాష్ రెడ్డి గారేమో మళ్ళీ 2004 తరహాలో కాంగ్రెస్ టిఆర్ఎస్ అప్పటికి ఏమైనా జరగవచ్చు అనమాట. సార్, నిన్నటికి నిన్న రాజేంద్ర గారు చేరేటప్పుడు కూడా ఆయన నాకు సర్టిఫికేట్ ఇస్తారా మీరు బీజేపీతో కలమని చెప్పండి, అది అయితే నేను చేరతా. ఇవి పరిస్థితులు, ఇది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా తెలంగాణ రాజకీయాల్లో? ఒక్క నిమిషం దయాకర్ గారు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతారు, 100 సీట్లు మేమున్నాం, 2 సీట్లు లేరు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళే మాకు పొత్తు ఏమవసరం ఉంటుందండి? 100 సీట్లు ఉన్న పొత్తు అవసరం ఉంటుందా? జనరల్గా పూర్తి మెజారిటీతో మేమున్నాం, ఎక్కడికక్కడ మా క్యాడర్ ఉంది, లీడర్ ఉన్నారు. వాళ్ళ క్యాడర్ లేరు, లీడర్ లేరు, గ్రామాల్లో గ్రామ సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేరు, ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు కాబట్టి ప్రకాష్ రెడ్డి గారికి అవసరమైన పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాష్ట్రంలో. మాకేమవసరం అండి? 12,000 పైచీలకు సర్పంచులు ఉంటే 12,000 వరకు మేమే సర్పంచులు ఉన్నాం, 100% ఎంపీటీసీలు మేమే ఉన్నాం, 33 మొత్తం 100% జడ్పీ చైర్మన్లు మేమే ఉన్నాం, మున్సిపల్ చైర్మన్లు మేమే ఉన్నాం, ఎమ్మెల్యేలు 100 దాకా మేమే ఉన్నాం, 100 పైన ఇంకా మాకేమవసరం ఉంటుంది అండి? ప్రజలు మార్పు కోరుకుంటే ప్రకాష్ రెడ్డి సార్ జనం మార్పు ఎందుకు కోరుకుంటారు? విజయ్ గారు, ఇంత డిస్కషన్ జరుగుతూ ఉంది, ఇలా దాదాపుగా 7,508 మేము రైతు బంధిస్తున్నాం, ఇంత మంచి పని చేస్తున్నాం, 150,000 ఎకరాలకు మేము ఇస్తూ ఉన్నాం సార్. మేము ఇన్ని లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తూ ఉంటే గత చరిత్రలో, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 7,508 రూపాయలు మేము ఇస్తూ ఉంటే దీని మీద డిస్కషన్ జరుగుతలేదు. ఇది ప్రజలకు తెలియదా? ప్రజలు చూస్తలేరా? ఇలా టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో టక్కు మన ఇట్లా బీప్ సౌండ్ వచ్చేసి అకౌంట్లో డబ్బులు పడిపోతూ ఉన్నాయి. మా ప్రకాష్ రెడ్డి గారు కూడా పడతా ఉన్నాయి, మా దయాకర్ ఒక ఎకరం 2 ఎకరాలు ఉంటే వారికి కూడా 2 ఎకరాలు ఉండుంటుంది, ఎక్కడో వారికి కూడా డబ్బులు పడిపోతూ ఉంటాయి అకౌంట్లో. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు, దయాకర్ గారు విమర్శిస్తున్నారని చెప్పి వారికి రైతు బంధువులు కూడా ఉన్నారు సార్. రైతు బీమా సార్, దేశ చరిత్రలో ఎవరు లేరు. రైతు ఆకస్మికంగా మరణిస్తే మేమంటే వారికి 5,00,000 రూపాయలు ఇస్తున్నాం సార్, ఇంత గొప్పగా మంచిగా ప్రజల ముందరికి తీసుకెళ్తా ఉన్నాం. నేను అంటున్నా విజయ్ గారు, మేము రైతు బంధిస్తే వారికి ఓటేస్తారా సార్? 2,000 రూపాయలు పింఛన్, 2,016 రూపాయలు మేమిస్తే వారికి ఇస్తారా? మేమంటున్నాం 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి మేమిస్తే వారికి ఇస్తారు. ఎందుకు మార్పు కోరుకుంటారు చెప్పండి? మేము చెయ్యకపోతే ఎస్, మేము ఈ పథకాలు నీళ్ళు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే, చెప్పిన మాటలు అమలు చేయకపోతే, మేనిఫెస్టో అమలు చేయకపోతే కోరుకుంటారు. మా ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినట్టు 2 సీట్లు ఉన్న వాళ్ళకంటే పొత్తులు అవసరం లేదట, 100 సీట్లు ఉన్న వాళ్ళకి పొత్తులు అవసరం అంటే మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటాం, మేము ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటాం అని వారు కలలుగా అంటున్నారు. ఇవన్నీ కళలు మాత్రమే విజయ్ గారు, వారు అవునన్నా కాదన్నా ప్రజలు మీరు చూడండి సార్. ఎన్ని ప్రజాస్వామ్యంలో ఏంది సార్ కులమనం? ఏంది ఎన్నికలు? అన్ని ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి నల్గొండ వరకు, నల్గొండ నుంచి ఉజ్రా నాగార్జున సాగర్ నుంచి రేపు హుజరాబాద్ లో కూడా గెలవబోతా ఉన్నాం. చూడండి తినబోయే మేమేమంటున్నామంటే ప్రకాష్ రెడ్డి గారు, మీరు మేము ఎందుకు మమ్మల్ని ప్రజలు తీసుకుంటారో చెప్పండి, ఏ కారణం చేత అసహించుకుంటారో చెప్పండి. మిమ్మల్ని సార్ మీ గ్రాఫ్ డౌన్ మొత్తం పడిపోయింది సార్ బీజేపీది. మొన్న కరోనా విషయంలో భారతదేశ ఆత్మగౌరవాన్ని ప్రపంచం ముందు తాకట్టు పెట్టారు, ప్రపంచం ముందు చిగ్గు తీసుకున్నారు, ప్రపంచం ఇవ్వలేదని చెప్పి మీ యొక్క పార్టీ గ్రాఫ్ డౌన్ మొత్తం 0 అయిపోయింది సార్. మిమ్మల్ని హర్షించారు మోడీ గారు, మోడీ గారు మర్చిపోయారు. సామాన్య ప్రజలు సత్య పరిస్థితిలో ఉంటే బెడ్లు ఇవ్వలేని పరిస్థితి, సత్య పరిస్థితి ఉంటే ఆక్సిజన్ పెరగని పరిస్థితి, ప్రజలు చచ్చిపోయే పరిస్థితి. అక్కడిక్కడ ప్రధానమంత్రి మోడీ గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు సార్ నిన్నటి కరోనా కంటే ముందు కొద్దిగా బీజేపీ మీద అక్కడిక్కడ మాట్లాడారు సార్, ఒక 10% మాట్లాడారు. ఇలా 0% పడిపోయింది వాళ్ళ. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, చిన్న చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతాను మీతో. ప్రకాష్ రెడ్డి గారు బ్రేక్ తర్వాత, మాకేమో బ్రేక్ తర్వాత తెచ్చుకోండి సార్. మాజీ మంత్రి
వెల్కమ్ బ్యాక్ ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, సార్ జీవన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, రెండు సంవత్సరాలు ఆయన టర్ములు ఆయన ఎమ్మెల్యే, రెండు టర్ములు గవర్నమెంట్, ఇంకోసారి అంటారే ఆయన ఆశాభావం ఉండొచ్చు, బట్ మీరేంటి చెప్పండి, మీ లక్ష్య సాధనకి మార్గాలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, మీరు వాళ్ళతో కలిసి ఉన్నారు, మీరు వాళ్ళతో కలిసి ఉన్నారని, కాబట్టి జనంలో కూడా ఆ కన్ఫ్యూజన్ నేను అన్నట్టుగా రెండు మూడేళ్లుగా క్రియేట్ అయి ఉంది, ఎన్నికలకు ముందే ఉంది అసలు యాక్చువల్గా. ఆ కన్ఫ్యూజన్లో కూడా ఓటర్ కొంత టీఆర్ఎస్కి సానుకూలంగా ఉండడానికి దోహదపడుతుంది అనేది కూడా ఒక అనాలిసిస్ ఉంది. నేను విజయ్ గారి నుంచి చాలా స్పష్టంగా చెప్పాను, మా జీవన్ రెడ్డి గారు స్క్రిప్ట్ మార్చి మార్చినాడు. స్క్రిప్ట్ ఎవరి గురించి మాట్లాడనో, దుర్యోధన స్క్రిప్ట్ గురించి భీముడికి మాట్లాడినట్టు, భీముడి స్క్రిప్ట్ దుర్యోధనకి మాట్లాడినట్టు ఉంది, కానీ ఆ రకంగా లేదు. కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా మళ్ళీ మీ ద్వారా. దేశంలో మాకు ఒకవేళ రాజకీయాలు మారే పరిస్థితి వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ కనుక దేశ రాజకీయాల్లో ప్రభావితం చేయాలా, మా ప్రభావం కూడా చూపించాలనే పరిస్థితి వచ్చినప్పుడు, గతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కు రెండే ఎమ్మెల్యేలు ఉండే, రెండే సిద్దిపేట ఒకటే ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత బై ఎలక్షన్ కూడా గెలిచిందో గెలవలేదు తెలియదు 2004లో. కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి 26 సీట్లు 30 సీట్లు ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కూడా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి రాజకీయాలు చేయలేం కాబట్టి కాంగ్రెస్ కు అవకాశం కల్పిస్తామని, ఈ రాష్ట్రంలో కూడా అవకాశాలు కల్పించే పరిస్థితి రావచ్చు అని నేను చెప్పాను. అంటే దేశ రాజకీయాలు మారినప్పుడు బీజేపీకి అందరం కలిసి నిలబడాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటది అన్నా నేను. కాంగ్రెస్ టీఆర్ఎస్ తో కాదు, మళ్ళీ రివర్స్ చెప్పాను నేను, ఇది 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పెట్టుకుంది, రేపు టీఆర్ఎస్ కాంగ్రెస్ తో పెట్టుకుంటది అనేటువంటి అంశం వచ్చింది. అంటే అది ఒక యారెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కదా రాజకీయాల్లో. ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఒక ఎనలిస్ట్ గా కూడా ఉంటారు, మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ పరస్పరము ఎట్టి పరిస్థితుల్లో కలిసే పరిస్థితి లేనప్పుడు ఓ ప్రాంతీయ పార్టీకి అది యారెడ్ అడ్వాంటేజే కదా. కాంగ్రెస్ ని ఆపడానికి బీజేపీ ఆలోచిస్తుంది, బీజేపీని ఆపడానికి కాంగ్రెస్ ఆలోచిస్తుంది. నేను అప్పుడు మాకు కాంగ్రెస్ ఎంతో టీఆర్ఎస్ ఎంతో, ఎందుకంటే బైపోల్ అందుకోసం చెప్పాను, బైపోలరైజ్డ్ రెండు భిన్న ధృవాల పాలిటిక్స్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ వ్యతిరేకత కాంగ్రెస్ కూడా అంటుకుంటది, టీఆర్ఎస్ వ్యతిరేకత మాకు అడ్వాంటేజ్ అవుతుంది, టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు మాకు అడ్వాంటేజ్. అందుకోసమే వైఫల్యాలు చెప్పే సందర్భంగా నేను విషయం చెప్పాను మీకు రాబోయే రోజులలో. అంతవరకు వైఫల్యాలు ఎంత జరుగుతాయి అనేది మేము ప్రజలు చెప్పగలిగేటువంటిది, ప్రజలు ఫీల్ కావాలి, వాళ్ళు పొందాలి, మేము ఇది వైఫల్యం అనేటువంటి అభిప్రాయం ప్రజలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిస్తారు, మాకు అవకాశం ఇస్తారు, మేము నెంబర్ టూకి వచ్చినప్పుడు మాకు అవకాశం తప్పకుండా ఇస్తారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, వారు నేను రెండు మూడు అంశాలు చాలా స్పీడ్ గా సూచిస్తాను. మా సారు దగ్గర సావు దగ్గరికి వచ్చిండు అని అన్నాడు, అది ఆశ్చర్యం. మీ సారు సావు దగ్గరికి వచ్చిండు కానీ సచ్చినోళ్ళని గురించి మాత్రం మర్చిపోయాడు కేసీఆర్ గారు. సావు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇంపార్టెంటా, సచ్చినోళ్ళు ఇంపార్టెంట్ అని అడిగితే తెలంగాణ ప్రజలు సచ్చినోళ్ళ గురించి ఆలోచిస్తారు, సావు దగ్గరికి పోయే కాదు. సావు అనేటువంటిది ఏ రకంగా ఉన్నదో వాళ్ళు చూసుకోవాలి. నెంబర్ టూ, నెంబర్ త్రీ, మేము సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం అని చెప్పారు. ఈ విజయ్ గారు నేను చాలా స్పష్టంగా చెప్పాల్సిన విశ్లేషణ రూపంలో చెప్పదలుచుకున్నా, దేశంలో ఏ అధికార పార్టీకి అయినా, అది బీజేపీ ప్రాంతీయ పాలిత రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, లేదా ప్రాంతీయ పార్టీ రాష్ట్రాలకు వచ్చు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మీరు ఇవ్వడానికి ప్రజలను భూములమ్మైనా సరే తల్లెమ్మిసిపోయేయచ్చు, లేకపోతే ఇంకోటి ఏమంటారు ఇల్లు పందిరి కూడా వేయచ్చు కాక, కానీ మీరు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఎన్నికల ముందు మరింత వేగంగా చేయడానికి ప్రతి రాజకీయ పార్టీకి అవకాశం ఉంటది. కానీ ఎందుకు మరి రాజకీయ పార్టీ ఓడిపోతున్నాయి, అధికార పార్టీ ఎందుకు ఓడిపోతున్నాయి? మీరు వ్యవసాయం గురించి మాట్లాడితే ఒక కితాబు ఇస్తా, సిద్ధరామయ్య గారు తక్కువేం చేయలేదు వ్యవసాయ సంక్షేమ పథకాలను, కానీ సిద్ధరామయ్య గారు ఎందుకు ఓడిపోయారు కర్ణాటకలో? ప్రజలు కోరుకుంటున్నది మీ యొక్క మీ సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, సంక్షేమ పథకాల యొక్క ఫలాల వల్ల వాళ్ళు ఎంత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి అనుకుంటే, ఈ రాష్ట్రంలో ప్రజలను బిచ్చగాలం చేస్తున్నారు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాము. బిచ్చగాలం ఎంతకాలం చేస్తారు? మీరు పండించిన పంటకు పైసలు ఇయ్యారు కానీ మేము రైతు బంధు ఇస్తున్నాం అంటారు. రైతు బంధు పేరు మీద 5,000 ఇచ్చి ఎకరం పండించడానికి 10,000 నష్టం చేస్తున్నటువంటి ఒక రైతు వ్యతిరేక దుర్మార్గ ప్రభుత్వం ఏదో ఉంది. ప్రజలకు లెక్కలు తెలుసు, ఎక్కలు తెలుసు, లెక్కలు ఎక్కలు 2x2 = 8 కాదు, 2x2 = 4. ప్రజలకు కూడా తెలుసు కాబట్టి సంక్షేమ పథకాలలో వాళ్ళు ఆ స్థాయికి పోరనేటువంటి నా అభిప్రాయం. నెంబర్ టూ, నేను ఇంకో మాట చెప్పాడు, మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలోనే దిగజారిపోయింది. అరే వైద్యం ఎవరు చేయాలా? హాస్పిటల్ దవాఖాన మోడీ గారు వచ్చారు, హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ మోడీ గారు చూస్తారా, లేకపోతే ఉస్మాని హాస్పిటల్ మోడీ గారు చూస్తారా? మీ వైఫల్యాలను మోడీ గారికి ఎందుకు చెప్తారా? పచ్చిగా తెలంగాణ రాష్ట్రంలో వైఫల్యం, వైద్యం అంటేనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగులు కూడా తెలంగాణ వైద్య రంగంలో ఉన్నాడు. వైద్యంలో ఫెయిల్ అయింది మీరు, కరోనాలో ఫెయిల్ అయింది మీరు. మీరు ఇక్కడ అరే ఇంజక్ వ్యాక్సిన్ ఇస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మరి 9 లక్షల వ్యాక్సిన్ మీ చేతులు ఉన్నాయి కదా ఈ రోజున, ఈ రోజు నిన్న రాత్రి 9,28,000 వ్యాక్సిన్ డోసులు మా దగ్గర ఉన్నాయన్నారు, రోజుకు 2 లక్షలు ఇస్తున్నామన్నారు, మరి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చింది ఎవడా?
మీకు లెక్కల తర్వాత ఎక్కడ బిలో 5% తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశంలో ఎక్కడ రికవరీ రేట్ బిలో 5% వచ్చింది తెలంగాణలో. మీకు దిక్కు దివాలు లేదు ఈ దేశంలో, దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వలేదు. ప్రకాశ్ రెడ్డి గారు వ్యాక్సిన్ కూడా రాజకీయాల్లోకి లాగవుతున్నాండి. ప్రకాశ్ రెడ్డి గారు దిమార్తో మాట్లాడారు, ఒకసారి మాట్లాడదాం, టైం లేదు కదా. ప్రకాశ్ రెడ్డి గారు ఇక్కడ జీవన్ రెడ్డి కూడా టైం అందలేదు. ప్రకాశ్ రెడ్డి గారు ప్రకాశ్ రెడ్డి గారు వ్యాక్సిన్ గురించి మరోసారి మాట్లాడదాం, వ్యాక్సిన్ గురించి మరోసారి మాట్లాడదాం, సమయం తప్పదు, కంప్లీట్ చేయండి. భారతదేశ ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు తాకట్టు పెట్టి ప్లీజ్ ప్లీజ్ దేశాలకు మనకు బ్యాన్ ఉందండి. అలా కేసులు ఎక్కువ ఉన్నప్పుడు సార్ పక్క రాష్ట్రంలో నుంచి రావడానికి కేసులు అంటున్నాం కదా ఇక్కడ. ఆ విధమైన ఆంక్షలు ఉంటారు దుస్థితి తీసుకొచ్చింది బీజేపీ. దాని మీద మంత్రి మోడీ లేదా దాని మీద చర్చ పెట్టలేదు. మనం స్వాతంత్రం వచ్చినప్పుడు దగ్గర అడుగుతా ఉన్నాం మన మధ్యలో. ప్రకాశ్ రెడ్డి గారు వ్యాక్సిన్ రైతు బంధన సార్ 60 సార్ వినాలి సార్ 7500 కోట్లు కాదు సార్ 7500 కోట్లు ఇవ్వాల చెప్పారు కదా. 3 లక్షల మంది రైతులకు రాష్ట్రంలో మీకు అన్నం పెట్టేది రైతు సార్ ఆపితేనే కార్యక్రమం. సార్ వ్యాక్సిన్ విధానము దాని మీద చర్చ అంటే చాలా అంశాలు ఉంటాయి. సకాలంలో వ్యాక్సిన్ అందుబాటులో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోవిషీల్డ్ గురించి వాళ్ళు చూస్తున్నాం తక్కువ ఉంది కాబట్టి 12 వారాల తర్వాతనే వేసుకోమన్నారు. ఇప్పుడేమో ఆయన శ్రీనాథ్ రెడ్డి గారు చాలా పెద్ద ఆయన ఆయన అంటున్నాడు అరే బాబు పరిస్థితి బాగాలేదు డెల్టా నేపథ్యంలో మీరు ముందుకు తీసుకురమ్మని. సార్ అదొక చర్చ కూడా ఉంది. ముగించే ముందు ఒక్కసారి నేను అన్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో కరెక్షన్స్ అనే పదం మీరు వాడారు. ఆ కరెక్షన్స్ ఏ దిశగా వెళ్తాయి? ఎవరో ఒకళ్ళు బీజేపీ కాంగ్రెస్లో ఎవరో ఒకళ్ళు మన ఎమ్మెల్సీ ఎన్నికలో ఎలిమినేషన్ ప్రాసెస్ లాగా జరగకుండా సాధ్యమవుతుందా తెలంగాణలో? ఒక్క నిమిషం ఉందా నాకు? ఒక్క నిమిషం, 2 నిమిషాలు, 2 నిమిషాలు ప్లీజ్ సార్. ఓకే, అయితే ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన దాంట్లో మొట్టమొదటిగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కూడా మళ్ళీ తెలంగాణ భూములు అమ్ముకొని పెన్షన్లు ఇస్తాం రైతు బంధు ఇస్తాం అనే స్థితికి వచ్చింది. అటువైనా కేంద్రం ఏంది, మీరు కరోనా కష్టాలు వస్తే మీరు ఏమైనా ప్రభుత్వ ఆస్తులు ఉంటే అమ్ముకోండి అని ఆయన తాకీది ఇచ్చిండు. ఆయన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అమ్ముతున్నాడు, ఆయన డిఫరెంట్ గా ఉన్నది. ఇలా ఉద్యోగ ఇప్పుడు మా జీవన్ రెడ్డి లిస్ట్ లో ఎప్పుడు నిరుద్యోగులు ఉండరు, ఎప్పుడు యువత ఉండదు, ఎప్పుడు ఇవాళ పేద కౌలు రైతు ఉండడు, ఎప్పుడు ఇవాళ ఎస్సీ ఎస్టీల సబ్ ప్లాన్ కి సంబంధించిన నిధులు ఉండవు, ఎప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఉండదు. ఇలా మీరు చూడండి, ఇక్కడ భూములు దళితులకు పంచడానికి మా దగ్గర భూములు లేవని కలెక్టర్లు రాసి ఇచ్చిండ్రు. 100 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి మాకు, ఇండస్ట్రియలిస్ట్ మీరు రండి ఇక్కడికి పెట్టుకోండి అంటారు. ఐటీఆర్ కు సెంట్రల్ కనుక అడిగితే బీజేపీ అప్పుడు యూపీఐ ఇచ్చింది, బీజేపీ అడిగితే మా దగ్గర భూములు లేవని రాసిస్తారు. ఇలా మాత్రం అప్పనంగా వేలం వేసుకొని భూములు అమ్ముకొని బతకడానికి సిద్ధంగా ఉంటారు. ఏంటండి ఇది? ఆ రోజు మేము మూమెంట్ లో ఉన్నప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ కానీ లేదంటే ఇప్పుడు ఆ పక్కన ఉన్న కోకాపేట భూముల మీద కానీ జేసీగా మూమెంట్ చేసినాం. ఇలా తెలంగాణ రాజశేఖర రెడ్డి గారిని కానీ ఎవరిని రోషే గారిని కానీ లేదంటే వెంబడరాయన పేరు మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు నిలువరించినాం? అంటే నువ్వైతే అమ్ముకోవచ్చా, ఎవరిచ్చిరు నీకు ఆ హక్కు? కాబట్టి ఇలా దళితులకు భూములు లేకుండా చేస్తున్నావు, ఏమంటారు
మూడు ఎకరాల భూమి అంట కోటి రూపాయలకు ఎకరం కాబట్టి నేను ఇయ్యలేనండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ భూముల అమ్మే సంస్కృతి ప్రారంభించారు వైఎస్ఆర్ గారు. కాంగ్రెస్ టైంలో భూముల వేలం స్టార్ట్ అయిందని బీజేపీ వాళ్ళ డబ్బులు 84,570 ఎకరాలు అమ్ముకున్నారు సార్. లెక్కలు దిద్దాం సార్, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది, బీజేపీలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎందుకు అమ్ముకుంటున్నారు? నిన్న హరీష్ రావు గారు ఒక వ్యాఖ్య చేశారు, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం మీరు అమ్ముకోండి అని చెప్పని అంటున్నారండి. కాబట్టి ఈ అమ్మకాల నిగ్గు తేలుద్దాం. దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్ మళ్ళీ కలుద్దాం. ఆయన ఏ పార్టీలో చేరతాడో తెలియదు.